ఇప్పుడు నేను ఇంకొకటి తోట త్రిమూర్తుల గారి గురించి చాలాసార్లు చెప్పాను. తోట త్రిమూర్తులు అనే ఒక నాయకుడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తోట త్రిమూర్తుల గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, చాలాసార్లు చెప్పాను ఎగ్జాంపుల్. తెలుగుదేశం పార్టీలో ఉన్న తోట త్రిమూర్తుల గారి దగ్గరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న జక్కంపూడి రాజా గారు, ఇప్పుడు మన కాపు కార్పొరేషన్ చైర్మన్, ఆయన మీద ఎవరో ఒక ఎస్ఐ ఏదో బిస్బిహేవ్ చేశాడని, ఏమన్నా ఇలా నాకు ఇలా జరిగిందండి అని వైఎస్ఆర్సీపీ నుంచి ఒక నాయకుడు వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారికి ఆయన రిపోర్ట్ చేస్తే, ఏమో నువ్వు వైసీపీలో తిరుగుతావు, నువ్వు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకప్పుడు నీకు సాయం చేస్తానలే త్రిమూర్తులు గారు, నువ్వు ఎప్పుడు వైసీపీలో ఉన్నవాడు అసలు నీకు మేమెందుకు చేయాలి, నువ్వు మాకు శత్రువు అనలేదు త్రిమూర్తులు గారు. అని ఏమైనా ఏం చేశాడు తెలుసా, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని ఎస్ఐని సస్పెండ్ చేయించాడు. అధికారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు కోసం ఒక ఎస్ఐని సస్పెండ్ చేయించిన నాయకుడు తోట త్రిమూర్తులు అంటే ఎందుకు చేయించాడు, అక్కడ పార్టీ కదా ఆయనకి ముఖ్యం, జాతి ముఖ్యం. అలా జాతి కోసం వన్ సైడ్ పనిచేసే నాయకుడు కావాలి. తప్పు చేశాడా ఒప్పు చేశాడా, ఆయన వన్ సైడ్ చేశాడు, ఇంకోటికి అన్యాయం జరిగిందా, అవన్నీ పక్కన పెట్టండి, ఆ తర్వాత చూసుకుందాం. ముందైతే అతను నమ్ముకున్నవాడికి న్యాయం చేశాడు, అతను నమ్ముకున్నవాడు ఏ పార్టీలోనూ న్యాయం చేశాడు. కానీ మన నాయకులు, మన దళిత నాయకులు, వేరే పార్టీ అవసరం లేదు, నేనేం తెలుగుదేశం వాడిని కాదు, నేను వైసీపీ వాడినే, అయినా కూడా నా మీద జగన్మోహన్ రెడ్డి గారికి చాడీలు చెప్పిన యదవులు ఎవరు అనుకుంటున్నారు మీరు, రెడ్డి నాయకులో, కాపు నాయకులు, కమ్మ నాయకులు కాదు, మన దరిద్రులే. ఆ రాజేష్ అన్నవాడు ఇప్పుడే స్టేట్ అంతా తెగతిరిగెత్తుతాక క్యాడర్ బిల్డ్ చేసేసుకుంటున్నాడు, ఆడికి మీరు ఇప్పుడు కనుక పదవి ఇచ్చారంటే ఆడు స్ట్రాంగ్ అయిపోతాడు, ఆడు మా ఎవడి మాట ఎండో, ఆడికి గేర్ ఎక్కువ, ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయంలో కూడా ఆడు ప్రభుత్వం వైపు సపోర్ట్ చేయడం అని చెప్పిన మాట ఎండాడు అని చెప్పిన పౌరంభకులు ఎవరు అనుకుంటున్నారు, వేరే కులం నాయకులు కాదు, మన నాయకులే. ఎవరు మారాలి ఇప్పుడు, జగన్ మారాలా, చంద్రబాబు మారాలా, తోట త్రిమూర్తులు గారు మారారా, లేకపోతే మనం మారాలా? మనమే మారాలి. మనం మారకపోతే ఇక దిక్కు మొక్కుండదు. మీకు ఇంకో విషయం తెలుసా, నాయకులు ఉంటారు, అగ్రవర్ణాల్లో నాయకులు ఉన్నారు, దళితుల్లో నాయకులు ఉన్నారు, అగ్రవర్ణాల్లోనూ తెలివైన నాయకులు ఉన్నారు, దళితుల్లో తెలివైన నాయకులు ఉన్నారు. ఇక్కడ రెండింటికి తేడాడు చెప్పను, అగ్రవర్ణాలు అనే మాటని, సారీ ఇప్పుడు ఏదో బై మిస్టేక్ వాడేశాను, కానీ ఇంకెప్పుడు కూడా అగ్రవర్ణాలు అనే మాట వాడొద్దు మనం. ఓపెన్ కేటగిరీ అందాం, ఓపెన్ కేటగిరీ దళిత నాయకులు, లేకపోతే రిజర్వ్డ్ కేటగిరీ, ఓకే, రెండే రెండు వర్గాలుగా తీసుకుందాం. ఓపెన్ కేటగిరీలో ఉన్న నాయకులు ఎవరంటే రాజకీయ నాయకులు. వాళ్ళు ఎలక్షన్ టైంలో మాత్రమే పోరాడతారు, ఎలక్షన్ టైంలో మాత్రమే పోరాడతారు వాళ్ళు, ఓన్లీ రాజకీయ నాయకులు వాళ్ళు. మన దాంట్లో నాయకులు ఉన్నారు, తెలివైన నాయకులు, బలమైన నాయకులు, వీళ్ళు ఎవరంటే ఉద్యమ నాయకులు. వీళ్ళు ఓన్లీ ఉద్యమాల్లోకి మాత్రమే ఇది చేస్తారు. మీరు ఓపెన్ కేటగిరీలో ఉన్న నాయకులు ఎవడో కూడా ఉద్యమం చేయడు. చంద్రబాబు నాయుడు ఏ ఉద్యమం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్యమం చేయలేదు, ఇప్పుడున్న నాయకులు ఎవరు కూడా ఏ ఉద్యమం చేయరాళ్ళు. వాళ్ళు చేసే పోరాటం ఎప్పుడు, ఎలక్షన్ సమయంలో మాత్రమే చేస్తారు. మనవాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ సమయంలో ఎవడో ఒకటి కాళ్ళ కింద ఉంటారు, ఎవడో ఒకటి చేతుల కింద, ఎవడో ఒకటి సంకలం ఉంటాం, డౌట్ లేదు. ఎందుకంటే లాస్ట్ టైము నేను కూడా అదే చేశాను, నేను చేసిన ఫస్ట్ ఎలక్షన్ అది. మనకు మనమే అధికారంలోకి వెళ్ళిపోలేము, వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఏదో పార్టీకి సపోర్ట్ ఇచ్చి అందక కొంచెం మన వాళ్ళకి సపోర్ట్ చేపిద్దామన్న ఉద్దేశంతో నేను కూడా ఒకటి సంకలం ఉన్నాను. అప్పుడు ఎలక్షన్ టైంలో సంకలం ఉండి ఎలక్షన్ అయిపోయిన వెంటనే రోడ్ల మీకు వచ్చి బ్యానర్లు, డౌన్లు ఇవి చేస్తారు మన వాళ్ళు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఓపెన్ కేటగిరీ నాయకులు. వాళ్ళు ఏం రోడ్లు ఎక్కడం, ధర్నాలు చేయడం, బందులు చేయడం, తొక్క తోటకర ఏం పెట్టుకోరాలు. కరెక్ట్గా ఎలక్షన్ ఒక నెల ముందు ఉందనుక వస్తారు, వచ్చి ప్రతి ఒక్క నరే రా సుబ్బారావు నువ్వు దళితుడు కదా, మనం ఒకటి, మీరు మాకు చుట్టాలు, మీరు బేనోరు, నువ్వు బీసీ వాడు కదా, నీ బీసీ వాడికి పలానా టైంలో మేము ఎలా చేసాం, మీరు మీ తాతలు మా తాతలు బాగా జాన్ జిగ్రీలు, ఇంకొకటి ఈ రకమైన మ్యాలిపులేషన్ చేసుకుంటూ మనలోకి వచ్చేస్తారు వాళ్ళు. చక్కగా వచ్చేసి హాయిగా ఓట్లు వేయించుకునే టైంలో ఓట్లు వేయించుకుంటారు, సీటు ఎక్కేస్తారు. సీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ కనపడ వాళ్ళు. 5 సంవత్సరాలలాగా నీ సావు నువ్వు చాడమే, 5 సంవత్సరాలలాగా నీ మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. 3 సంవత్సరాల క్రితం వచ్చిన మాకు అర్థమైపోయింది మొత్తం సిస్టమ్ అంతా. కానీ 40 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నాం, 50 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నాం, మరి ఎందుకు చేశారో నాకైతే తెలియదు. కానీ ఇంకొకటి, ఇలాంటి ఉద్యమ నాయకుడు ఎవడైనా ఒక రాజకీయంగా ముందుకొచ్చాడా అంటే, ఉద్యమ నాయకుల్లో కూడా చాలామంది వెళ్ళి ఆ పార్టీల దగ్గర ఎలా చేతులు కట్టి నుంచుంటారు మాకు సీట్ ఇవ్వండి, మరి ఏంటో కర్మ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడున్న యువతన్న, దయచేసి యువతన్న మీరు అర్థం చేసుకోకపోతే నేను పైన పెట్టాను కదా,
ఎవడో గుండు కొట్టించుకునే బదులు మనమే గుండ్లు కొట్టించుకుని అక్కడ చూడండి అమెరికాలో నల్ల జాతీయులు తిరుగుతూ ఉంటారు కదా గుండ్లు కొట్టించుకుని ఫ్రెంచ్ కట్లెట్టుకుని పోనీ అదే స్టైల్ లేటెస్ట్ స్టైల్ అని అలాగనే తిరుగుతాం. ఆడెవడికో మన మీద దాడి చేసామనే సాటిస్ఫాక్షన్ ఆడికి ఇవ్వడం ఎందుకు? మనం గుండు కొట్టిస్తారు అని చెప్పి మనం బాధపడి అవమాని మనం అవమాన పట్టడం ఎందుకు? చక్కగా అందరూ గుండ్లు లేటెస్ట్ ఫ్యాషన్ అని చెప్పి గుండ్లు కొట్టించుకుని ఫ్రెంచ్ కట్లు పెట్టుకుని తిరుగుతాం. ఇప్పుడు జరగదు. జగన్ గారు చేస్తారు అని చెప్పి ఇప్పటికి ఇంకా చాలామంది దళిత నాయకులు దళిత జాతిని మోసం చేయడానికి వస్తారు. జగన్ గారు ఏం చెప్పారు? వచ్చి నేను న్యాయం చేస్తాను నూతన నాయన అరజయంతనని. ఇప్పుడు నూతన నాయుడు ఉన్నాడండి, అతను ఇప్పుడు నాకు తెలిసి జనసేనలో ఉన్నాడు అనుకుంటా. జనసేనలోనే ఉంటే కనుక అతను ఇమీడియట్గా అరెస్ట్ అవుతాడు, రేపు ఎల్లుండి అతను అరెస్ట్ చేస్తాడు. అలా కాకుండా నేను వైసీపీలోకి వస్తాను అని ఒక చిన్న హింట్ ఇమ్మనండి, వెంటనే లోకల్లో ఏదన్నా ఒక కాన్స్టిట్యున్సీ ఖాళీ ఉంటే ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయిపోతాడు ఇతను. అర్థం చేసుకోండి, తప్పు మనలోనే ఉంది, ఎవళ్ళోనూ లేదు. ఇప్పుడు ప్రతిదానికి కూడా గవర్నమెంట్ అంటారు, గవర్నమెంట్ అంటారు అంటారు. గవర్నమెంట్ చేయించింది అంటలే. గవర్నమెంటు ఎందుకు చట్టాలు ఉన్నాయంటే తప్పు చేసినట్టు శిక్షించడానికి మాత్రమే కాదు చట్టం. తప్పు చేసి ఎవడైతే తప్పు చేసినాన్ని శిక్షించడం ద్వారా తర్వాత మళ్ళీ తప్పు రిపీట్ అవ్వకుండా ప్రజల్లో ఒక భయాన్ని క్రియేట్ చేయడమే ముఖ్య ఉద్దేశం, చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం. 22 సంవత్సరాల క్రితం జరిగిన శిరోముండనానికి ఇప్పటికి ఇంకా శిక్ష పడలేదు. శిరోముండనం చేసిన వ్యక్తిని మాత్రం చాలా పెద్ద పాపులర్ అవుతారు. అంటే మనకి శిరోముండనం చేస్తే ఇమీడియట్గా పాపులారిటీ వస్తుంది, జైలు లేదు, కేసు లేదు, బొక్క లేదు. అప్పుడు ఎవడన్నా ఏం చేస్తాడు? మనం ఇమీడియట్గా హైప్ తెచ్చుకోవాలంటే ఎవడన్నా వెళ్తున్న పిల్లంటారా గుండు కొట్టేద్దాం, గుండు కొడితే 2 స్టేట్లో మన పేరు వినబడిపోద్ది, ఆవిడ ఎవడో పెద్ద నాయకుడు అనుకుని ఏదో పార్టీ వచ్చి మనకి ఏదో ఇన్ఛార్జ్ ఇచ్చేద్ది. కేసా? కేసేముంది, బొక్క ఎవడో ఒకటి వెళ్తాడు, ఒక 10 రోజులు రిమాండ్ చేస్తాడు, వచ్చేస్తాడు, తర్వాత ఈయన పిలిచి మనం కాంప్రమైజ్ చేసుకుందాం, లేదంటే తప్పుడు సాక్ష్యాలు చుట్టిందాం. ఇలాగ ఉంది పరిస్థితి. ఇంకేంటి న్యాయం జరిగేది? ఇప్పుడు అరెస్ట్ చేస్తారు అనుకుందాం, పోనీ అరెస్ట్ చేసిన 10 రోజులు బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు సీతానగరం వేస్తే 10 రోజులు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు నడ్డానికి 10 సంవత్సరాలు పడుతుంది. తప్పు చేసినోడికి ఉద్యోగం డిస్మిస్ అవ్వడం జరుగుతుందా? జరగదు. అతను ఉద్యోగం అతను చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏళ్ళగానే రిమాండ్లో బయటకు వచ్చేస్తారు, వాయిదాలు నడుస్తూ ఉంటుంది. ఎప్పుడుకో ఆ కేసు తేలడానికి 20 సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ కేసు వల్ల వచ్చిన ఇమేజ్ వల్ల పదవి ఇమీడియట్గా వచ్చేది. దళితుల మీద దాడి చేసిన వాడికి సీట్ ఇస్తే దళితులు అందరూ రివర్స్ అవుతారనే భయం ఏ పార్టీ కన్నా ఉందా? అసలు ఏ పార్టీకి ఉంది? బొక్కలు అక్కడ ఎవడొకడో ఒక దళిత నాయకుని పట్టుకుని ఆడికి ఏదో ఒక ప్యాకేజ్ ఒక పదవో కొడితే ఆడే మొత్తం ఈ గొర్రెలందరినీ లాక్కొస్తాడు రా అనుకున్నారు వాళ్ళు. ఒక తోట త్రిమూర్తుల రాష్ట్రంలో ఉన్న దళితుల అనుకుంటే తోట త్రిమూర్తుల గారినే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చాయిస్ తీసుకున్నారు. ఈ తోట రాష్ట్రంలో ఉన్న దళితులందరూ ఒకవైపు, తోట త్రిమూర్తుల గారు ఒకవైపు ఉంటే తోట త్రిమూర్తుల గారిని కోరుకున్నారు ఈరోజు జగన్ గారు. అంటే ఆ తోట త్రిమూర్తులు గారు అనే వ్యక్తిలో ఉన్న క్యాలిబర్ జగన్ గారికి నచ్చింది. తోట త్రిమూర్తుల గారికి వ్యతిరేకంగా ఉన్న ఈ తొట్టుగేంగ అంతా ఎందుకు పనిచేది? ఇది ఇందులో చెంచా నాయకులు ఉంటారు, పనికిమాల నాయకులు ఉంటారు. ఈ నాయకులకి ఏదో బిల్డప్ ఇచ్చేస్తే వాళ్ళే చేసేస్తారు పని అంతా బొక్కలది. అది కూడా ఎప్పుడు ఎలక్షన్ అప్పుడు కదా వీళ్ళకి కావాలి. మనకి ఇప్పుడు ఏం పని ఉంది వాళ్ళతో? మనకి అంత ధీమాగా ఉన్నారు, అంత ధీమాగా ఉన్నారు. అర్థం చేసుకోండి, ఈ మనం వెళ్ళే రాస్తరోకులు, ధర్నాలు, బొక్కలు, భువనేశ్వరాలు ఏం చేసినా ఇక్కడ ఏం జరిగేదేం లేదు. బొంగు ఏమైనా జరగాలంటే రాజకీయంగా మనకు ఓటేయరేమో అనే భయం ఉన్నప్పుడు మాత్రమే. ఈ చేసిన వాళ్ళకి కాదండి భయం, చేద్దామన్న ఆలోచన వచ్చేవాడికి కూడా భయం కల్పిస్తాం మేము. క్లియర్ చెప్తున్నాను నేను. ఈరోజున మేము ఖచ్చితంగా ఇప్పుడు మా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎవడన్నా ముందుకొచ్చి పెద్ద పెద్ద నాయకులు మేము ఎదిరిస్తాం, వాళ్ళకి ఏదైనా సరే మేము రొమ్మిర్చుకుని నిలబడతాం, మేము వాళ్ళని సవాల్ చేస్తామనే నాయకుడు ఇప్పటిదాకా ఎవరన్నా వస్తారు? వెనకాల మేము ఉంది మరి నాకు తెలిసి ఇప్పటిదాకా ఎవరు లేరు. ఇప్పటిదాకా అంటే చరిత్రలో కష్టమా? నాకు తెలిసిన ఈ మూడు సంవత్సరాల్లో ఎవరు లేరు కాబట్టి మేము నిలబడ్డాం. మీకు దమ్ముందా? సపోర్ట్ చేసి చూడండి ఒక్కసారి. ఇప్పుడు లోకల్ ఎలక్షన్కి మహాజన్ మీ ముందుకు వస్తుంది, సపోర్ట్ చేసి చూడండి, అప్పుడు మార్పు వస్తుంది. లేదంటే బొక్కలది ఎంతకాలం చూసినా మనం ధర్నాలు, రాస్తలోకాలు, నిరసన కార్యక్రమాలు, ఏంటో ఈ రిప్రజెంటేషన్లు, తోకలు, తోటకూరలు, ఇదే మన బతుకు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎవడన్నా పార్టీ జెండా కప్పుకుని వచ్చి నేను దళిత నాయకుడిని అంటే చెప్పు తీసుకొట్టే పరిస్థితులు ఉండాలి. నీ పార్టీ హయాంలో దళితుల మీద జాడులు జరిగినప్పుడు ఏం పీకిందిరా నీ పార్టీ అని తిరగబడే రోజులు రావాలి. అర్థమైందా? అలా కాకుండా జాతి కోసం వచ్చే మాలాంటి వాళ్ళని చెప్పు తీసుకొడతారు.
పార్టీ కండువా కప్పుకొని వచ్చే వాళ్ళకి ఓట్లు వేస్తారు. మరి ఎప్పుడు మారాలి సమాజం? ఎలా మారుతుంది సమాజం? ఈ శిలోమండలాలు ఎప్పుడు ఆగాలి? రేపులు ఎప్పుడు? అంటే ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను మిమ్మల్ని, ఒక మాట అడుగుతాను. ఎవరన్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, ఒక కమ్మ సోదరుని తీసుకుని వెళ్ళి శిరోముండలం చేయించమనండి ఎవరన్నా? ఎవడి జీలో అన్నా సరే దమ్ముంటే ఒక కమ్మ సోదరుని తీసుకెళ్ళి శిరోముండలం చేయించమనండి? లేదా ఇప్పుడు రేపొద్దున, లేదంటే గతంలోనూ రెడ్డిలు అధికారంలో లేని సమయాలు చాలా ఉన్నాయి, ఎక్కడైనా ఒక రెడ్డిని శిరోముండలం చేయించారని చెప్పి ఒక్క వార్త చూపించండి, నేను ఇప్పుడు మళ్ళీ నేను చేసుకుంటాను. ఎందుకు చేయరు? ఏ రెడ్డిలో పేదోళ్ళు ఉన్నారు, ఏమీ లేని వాళ్ళు ఉన్నారు, కమ్మోళ్ళలోనే ఏమీ లేని పేదలు ఉన్నారు, వాళ్ళకి అసలు వెనక ముందు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఎందుకు జరగవు వాళ్ళకి? అర్థమైందా? ఎందుకు జరగవు అంటే ఇవాళ కాకపోయినా రేపన్న వాళ్ళు అధికారంలోకి వచ్చారంటే మనం ఇప్పుడు వాళ్ళ గుండు ఒకటే గీసి వదిలేస్తాం, వాళ్ళ పైనుంచి కింద దాకా గీకేస్తారనే భయం. దళితుని చూసి ఎవడని ఎందుకు భయపడాలి? అలాగా ఏ పార్టీ వస్తే మన ఏపీ నిలబడుతుంది? మనల్ని చూసి ఎవడన్నా ఎందుకు భయపడాలి? కనీసం ఆలోచన ఆలోచిస్తే, ఇప్పుడు దాకా చచ్చిన వాళ్ళు చచ్చారు వదిలేద్దాం, కనీసం ఇక నుంచున్న యువతన్న ఆలోచిస్తే రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో అన్న కనీసం జాతిని మనం ఉద్ధరించకపోయినా ఈ అవమానాల నుంచి దూరం చేయొచ్చు. ఈ అవమానాల నుంచి దూరం చేసే దమ్మున్నవాడు ఎవడన్నా ఉంటే కనీసం బయటకు వచ్చి మాట్లాడండి. లోకల్ ఎలక్షన్ వస్తుంది, అప్పుడన్నా మన ఓటు మనం రివర్సల్ వేస్తాం, ఎక్కడన్నా తేడా జరిగితే ప్రభుత్వానికి రివర్సల్ వేస్తామని చెప్పి ఒక్క సవాల్ విసురుదాం. అది కూడా దమ్ము లేకపోతే నీ బానిస బతుకి నీకు గుండెను కొడతారు, నీ ఇంట్లో ఆడపిల్లని తీసుకెళ్ళి రేపన్నా చేస్తారు, లేదా నేను చంపేసి కాలువలన్నా పాడేస్తారు. దానికన్నా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అర్థమవుతుందా? అది పరిస్థితి. థ్యాంక్ యూ. చాలామంది వచ్చారు లైవ్లోకి. రాజమణి గారు, గుండు కొట్టిన తోట త్రిమూర్తులు జగన్ గారు పదవి ఇవ్వడం వల్ల గుండు కొట్టించిన ప్రతి ఒక్కరికి పదవి వస్తుందని గుండెలు కొట్టడం ఎక్కువైపోయింది. అయి ఉండొచ్చండి రాజమణి గారు, మీ మాట నేనేం కాదనలేను. ఇప్పుడు కూడా మనం వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడేమో అనుకోండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా వెళ్ళిపోయి అధికార పార్టీ నాయకులు తిరిగి రాజేష్ గారు చూడండి ఎలా తిడుతున్నాడో, పార్టీని రాజేష్ గారు చూడండి మిమ్మల్ని ఏమంటున్నాడో అని వాళ్ళ కాళ్ళు దగ్గర కూర్చునే చెంచాలు ఇప్పుడు కూడా ఉన్నారు. అన్యాయం జరిగినప్పుడు అన్యాయం అంటున్నాను అంతే రాజేష్ గారు, ఎవరిని కూడా అన్యాయం దోచుకోమంటలే, ఎవడో చేయని తప్పునాడు మీద వేయట్లే, అన్యాయం జరిగింది అన్యాయం అంటున్నాడు అంతే. మన తోట త్రిమూర్తులు గారింటికి ఏ ఎంపీ బొంతు రాజేశ్వరరావు గారు వెళ్తే చాలామంది అవమానిస్తారు. బొంతు రాజేశ్వర గారు 2 సార్లు అక్కడ పోటీ పెట్టి ఓడిపోయారు, పోల్ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉన్నారు. ఏ ఆయన అర్హుడు కదా అక్కడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్కి? ఆ మాట అడగడానికి అసలు బొంతు రాజేశ్వరరావు గారు వెనకాతలు ఉన్న ఎవడికన్నా ఉందా దమ్ము అసలు? అది కనీసం ఎవరైనా ప్రపోజల్లోనే పెట్టారా? ఏమంటే మీరు ఎక్కడో రామచంద్రపురం నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు ఎందుకు? ఎక్కడ సీనియర్ నాయకుడు ఉన్నాడు పార్టీ కోసం ఎంతో చేశాడు? అడిగితే అలాగని అడిగామనుకో, అమ్మో బొంతు రాజేశ్వర గారికి అసలు ఇప్పుడు అసలు పదవి లేదు, ఇప్పుడు ఆయన మనం సపోర్ట్ చేసామనుకో మనకున్నది కూడా పోద్దేమో, మనకిస్తానన్నది పోద్దేమో, మనకు వచ్చేది రాదేమో. ఇంత స్వార్థంతో ఈవేళ నాయకులు ఉన్నారు కానీ ఆయన మాట్లాడాడు, నేను మాట్లాడాను ఆయన తరపున, నాకు ఆయన ఇచ్చేది ఏం అవసరం లేదు, ఆయన ద్వారా ఏదన్నా నేను ఎలా మాట్లాడితే వచ్చే ప్రమాదం గురించి నాకు భయం లేదు, నేను మాట్లాడాను. చేతులు కట్టేశారు అక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా చేతులు కట్టుకున్నారు. అది జరిగినప్పుడు కూడా ఒక్కరు కనీసం వ్యతిరేకించలే. ఏంటి మరి, ఇంకా మనం ఏదో జరిగిపోతుంది ఇప్పుడు, మీరు మాత్రం ఊహించుకోకండి, ఏ బొంగు జరగదు ఇప్పుడు, ఏ బొంగు జరగదు. ఏ అరెస్ట్ చేసినంత మాత్రం కూడా అది న్యాయం జరిగినట్టు కాదు, ఎవరికి శిక్ష పడతాం? ఆల్రెడీ ఇదే కేసు 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఆ కేసులో ఇంకా శిక్ష పడలేదు ఎవరికైనా. ఇప్పుడు కూడా పొడిసేది ఏముండదు. ఒకవేళ ఎవడన్నా గట్టిగా రోడ్ ఎక్కేసి ఏకరసనాలు పూసేసుకున్నాడు అనుకో, చెప్పారు కదా నాయి బ్రాహ్మణ్ణి కటింగ్ చేసిన అరెస్ట్ చేస్తారు. అంతకన్నా ఎవడన్నా చచ్చిపోతున్నాడు అనుకో, ఆ ఇంట్లో ఉన్న డ్రైవర్ని అరెస్ట్ చేస్తారు. లేదు ఇప్పుడు అతను వేరే పార్టీలో ఉన్నాడు కాబట్టి అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, కానీ విత్ ఇన్ 10 డేస్ అతను బయటకు వస్తాడు. ఏమంటే ఇసాక్ గారు ఏడవనివ్వండి, ఎంతమంది ఏడిస్తే ఏమంది, ఇప్పుడు నేనేమీ తప్పు మాట్లాడట్లేదు, ఉన్న మాటే మాట్లాడుతున్నాను, నిజం చెప్తున్నాను. నిజం చెప్పడానికి భయపడాల్సిన అవసరం ఏముందండి ఎవరికైనా?
ఏ గొట్టం గోపాలకృష్ణ గారికి మనం గొప్పకు భయపడాల్సిన అవసరం లేదు. జరుగుతున్నది అదే, ఇంకా జరుగుతాయి. ఇప్పుడు ఇది ట్రెండ్ అయిపోయింది. లేటెస్ట్ ట్రెండ్ ఏంట్రా, పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలరా అంటే ఎవడో ఒకటి నెస్సి వాడిని తీసుకొచ్చి గుండు కొట్టండరా, ఇదే ట్రెండ్ నడుతుంది. ఒకటి శిక్ష పడితే రెండో ఒకటి భయపడటానికి, శిక్ష పడితే లేదు బొంగు లేదు, పెద్ద పాపులారిటీ వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. అందుకే ఎవడో వచ్చి కొట్టే లోపు మనమే గుండ్లు కొట్టేసుకుని స్టైల్గా ఫ్రెంచ్ కట్లెట్ తిరుగుదో రెండు అంటున్నాను. పెద్ద పెద్ద బడాబాబు తోపు లీడర్లు మేము దళిత లీడర్లు అని చెప్పుకునే ఏ ఒక్కడు కూడా ఈ రోజున పార్టీని ప్రశ్నించలేకపోతున్నాడు. ఏమంటే గత ప్రభుత్వాలు అంటే ఓకే, దళితులను పట్టించుకోలేదు వాస్తవం అది, అందుకే వాళ్ళు వదిలేసి మీ పార్టీని ఇంత గెలిపించాం. కానీ ఇక్కడ న్యాయం జరగట్లేదు. ఎవడన్నా ఒక గొద్దుల దమ్మున ఒక ఎమ్మెల్యేని మాట్లాడమనండి, ఇది ఒక మంత్రిని మాట్లాడమనండి, దళితుల్నే నేను అడిగేది. ఎవరో బయట వాళ్ళు ఎలాగ మాట్లాడరు నాకు తెలుసు. ఎందుకు వస్తారు, అతను పరామర్శించడానికి వెళ్తారు దళిత ఎమ్మెల్యేని, నీకు సపోర్ట్ చేస్తాం, నీకు ఉంది ముందు ముందు ఉంది, నువ్వేం కంగారు పడి నీకు డబ్బులు ఇప్పిస్తాం, నీకు ఎస్ఐ కార్పొరేషన్ నుంచి లద వస్తుంది, నువ్వు అన్నీ మూసుకుని ఉండు, నువ్వు మళ్ళీ తొందరగా జుట్టు పెంచుకో, మళ్ళీ ఎవరికన్నా బాగా దీయెక్కేసింది అనుకో మళ్ళీ నిన్ను పిలిచి మళ్ళీ గుండు చేయించుకోవాలి కదా, నువ్వు అర్జెంటుగా తల పెంచుకొని నువ్వు నవరత్న ఎక్కడ రాసుకుని అని పనికి మంది సలహాలు ఇవ్వడానికి వెళ్తారు. ఇప్పుడు అదైందా, బొంతు గారు వెనక గోతులు తీశారంటాడు రాక్ స్టార్ జగదీష్. మన ఏ మన దాంట్లో గోతులు తీసేవాళ్ళు ఉంటారో, ఓపెన్ కేటగిరీలో లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు నాయకులు, గొప్ప నాయకులు వాళ్ళు. నేను కాదు, వాళ్ళు ఒక రకంగా మెచ్చుకోవాలి, మనమే దాడి చేస్తే చేశారు. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇండియా ఆస్ట్రేలియా టీము మ్యాచ్ ఆడుతూ ఉంటుంది, ఆస్ట్రేలియా వాళ్ళు చాలా బాగా ఆడారు అనుకో, ఇండియా టీం అయినా మన టీం అయినా కూడా చాలా బాగా పర్ఫామ్ చేసి ఓడించారనుకో, ఆటోమేటిక్గా మనం నచ్చుతుంది కదా, ఆస్ట్రేలియా చాలా బాగా ఆడారు ఆస్ట్రేలియా వాళ్ళు అనిపిస్తుంది అనిపిస్తుంది మనసుకి. ఇలా మనల్ని తొక్కేసారి శుభ్రంగా ఓడించేసినా కూడా ఆ బాధ ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం సేమ్ ఆడారా, ఇద్దరు ఓపెనర్లు వచ్చి 300 కొట్టేశారు, ఒక్కొక్కటి చేరుకో 150 కొట్టారు, సూపర్ బ్యాటింగ్ రా అనిపిస్తుంది అనిపిస్తుందా? ఎక్కడున్న ఓపెన్ కేటగిరీ నాయకులు చూసినప్పుడు కూడా నాకు ఒకసారి అలాగే అనిపిస్తుంది, మనల్ని గుండ్లు కొడుతున్నారు, మన పిల్లల్ని రేప్ చేస్తున్నారు, ఏం చెత్త చేయని, కానీ వాళ్ళంతా మాత్రం ఒక యూనిటీగా ఉండి చట్టం నుంచి కూడా తప్పించుకోవడానికి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఒకరికొకరు లిఫ్ట్ ఇచ్చుకుని వాళ్ళు పైకి వెళ్తూ ఉంటే నిజంగా నాకు ఆస్ట్రేలియా టీంని చూసినట్టు అనిపిస్తుంది. వాళ్ళని మనం చూస్తే మనం మన మన టీముని మన బ్యాటింగ్ని మన బౌలింగ్ని మనం ఏంటది షైనింగ్ చేసుకోవాలి తప్పించి, మనం బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేసి మనం చేయాలి తప్ప, వాళ్ళు బాగా ఆడేస్తున్నారని ఏడటం వల్ల ఏమొచ్చింది ఉపయోగం? వాళ్ళందరూ ఏకమైపోతున్నారు అన్నప్పుడు అని ఏడిస్తే మనకి ఏమొస్తుంది? మేము ఓట్లు వేసాం అయినా కానీ మాకు చంద్రబాబు నాయుడు చేయలేదు, జగన్ ఇచ్చేయలేదు అని చెప్పేసి గిలగిల కొట్టుకుంటే ఏమవుతుంది? ఏ బొచ్చు రాదు. నీ ఓటు నువ్వు వేసుకో, ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు నువ్వు ఓటు వేసినట్టు గెలిచినంత మాత్రం నీకేం మెచ్చుకుని నీ కిరీటం పెట్టట్లేదుగా. నీ ఓటు నువ్వు వేసుకుని నీ ఓటు మహాసేనకే వేసి ఓడిపోనాయి, ఓడిపోదాం. ఓడిపోయినా అమ్మని అమ్మ మహాసేనాళ్ళు దాదాపు వీళ్ళు పోటీ పెడితే ఇగో 10 లక్షల మంది, 20 లక్షల మంది, 50 లక్షల మంది వెనకతలు ఉన్నారు. రేపు వచ్చే ఎలక్షన్కి క్యూ కడతారు, మన ముందు క్యూ కడతారు. కనీసం ఆ చిన్న చిన్న టెక్నిక్లు తెలుసుకోవాలి. ఏ ఓటైతే గెలుస్తాడు ఏంటి రాయేష్ అని చెప్తాడు కానీ, పోనీ ఒక 1000 ఓట్లు 2000 ఓట్లు వచ్చినది మాత్రం గెలిపేటి, గెలిచే ఓటు కొట్టేస్తే మంచిది కదా, గెలిచే ఓటు కొట్టేస్తే మంచిదని నీ శత్రువుకి వేస్తావా? అడు గెలుస్తాడు ఓకే, డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చి గెలుస్తాడు, అదిగా నీ శత్రువుకి వేస్తావా? నీ ఇంట్లో ఉండి వదిలేసి ఈ సిగ్గులేని బతుకులు మనం మార్చుకున్న రోజున మాత్రమే కనీసం మన తర్వాత తరాలన్నా బాగుపడతాయి. లేదా సిగ్గుమాలిన బతుకులను మనం బ్రతుకుతాం, ఆయన ఎవడో, ఆయనే దళితులను ఉద్ధరించడానికి నాయకుడు, ఆయనే మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటున్నాడు అని ఈ పనికి మాలిన ఈ బానిస మాటలు మాట్లాడతారు చూసారా? ఆ బానిస నా కొడుకులందరూ చచ్చిపోయేదాకా ఈ జాతికి మేలు జరగద్దు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై మహాసన్. త్వరగా లైవ్ పెట్టేపోతే ఇక ఏమైనా మాటలు వచ్చేస్తాయేమో, మళ్ళీ ఆ మాటలు చూసి ఏమైనా నన్ను కేసులు ఇరికించే అవకాశాలు కూడా ఉంటాయి, అంత టెంపర్ లోపల నడుస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది, పార్లమెంటరీ లాంగ్వేజ్. చంటి కడిమ అంటాడు రాపాక ప్రసాద్ గారి గురించి మీ ఉద్దేశం ఏంటని. ఈ టైంలో ఎందుకు లేదు, ఈ టైంలో మన నాయకుల గురించి, మన ఎమ్మెల్యేల గురించి ప్రత్యేకంగా ఒకరి గురించి చెప్పే టైం కాదు కదా ఇది. మాట్లాడదాం ఒకసారి, మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. హోమ్ మినిస్టర్ గారు గుర్తొచ్చారు, మంచి బాగా గుర్తు చేశారు. ఎవరండి మీరు? మహేష్ కుమార్ గారు. హోమ్ మినిస్టర్ గారు ఎక్కడో కడపలో ఒక ఫాదర్, చర్చ్ ఫాదర్ మా మీద ఇలా చేశారండి అని ఒక అన్నౌన్ కాల్ వెళ్తే
ఒక ఆర్సీఎం చర్చ్ ఫాదర్ ని పెద్ద బెటాలియన్ ని పంపి చర్చ్ చేశారు మా హోంమంత్రి గారు. అదే ఇక్కడ 100 కోట్ల రూపాయల ఆస్తి కబ్జా అయిపోతుందమ్మా, దాదాపుగా చర్చ్ ని ప్రేయర్ టవర్ ని కూల్చేశారని ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎవడ ఎత్తలేదు. అది క్రైస్తవులకి ఈ పార్టీ చేస్తున్నది. దళితులకు ఏం చేస్తున్నారో, క్రైస్తవులకు ఏం చేశారో, ముస్లింలకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఇంకా ఏదో వచ్చేస్తుంది, మనం ఏం మాట్లాడకుండా సైలెంట్గా నోరు మూసుకుని ఉంటే వాళ్ళు ఏదోటి ఇచ్చేస్తారు మనకి, అది తినేద్దాం, ఎవరికి తెలియకుండా ఇంట్లో పట్టుకెళ్ళి తినేద్దాం. ఈ బతుకు, ఈ బతుకు ఎందుకు వచ్చిన బతుకు అండి? రావో, ప్రభుత్వం నుంచి రేషన్ రాదో, ఇళ్ల స్థలం రాదో, లేకపోతే ఇంకొక అమ్మఒడి రాదో, చేయూత రాదో, చచ్చిపోతావా? చచ్చిపోతావా? చచ్చిపోగా బతుకుతావుగా ఈ సంవత్సరంలో? ఇంకో 4 సంవత్సరాలు గ్యారంటీ బతుకుతావు కదా ఈ 3 లేకుండా. అందుకు కూడా తెగించలేని బతుకులు మనయ్యి. మనకు రాజ్యాధికారం, రాజ్యాధికారం వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకోటి ఏదో ఓడబొడి చేద్దామని చెప్పి మరి ఆ ఓడబొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటే సిగ్గేస్తుంది నాకు. నాకే కాదు మహాశయంలో ఉన్న తమ్ముళ్ళందరికీ సిగ్గేస్తుంది, అందుకే ఎవడో మాట్లాడలేదు. మీరు బీజేపీలో చేరడం సోదరా, కుటుంబాలు మేలు జరుగుతుందని పెట్టాడు ఎవడో ఒక ఆయన. ఒక రకంగా చెప్పాలంటేనండి, బీజేపీ వేరే వేరే రాష్ట్రాల్లో దళితుల మీద, క్రైస్తవుల మీద, అందరి మీద దాడులు చేస్తూ ఉంటుంది, ఇక్కడ కూడా చేస్తుంది. అవన్నీ మాకు సంబంధం లేదు, మేము మాత్రం బాగుంటే చాలు అనుకునేవాడు ఎవడని ఉంటే బీజేపీని మించిన పార్టీ లేదు తెలుసా? జాతి అలా సంకరాకపోతే పోనే, మీరు ఏ చర్చల మీద దాడి చేసుకోండి. ఈ పాస్టర్లో ఉన్న చాలామంది కోటీశ్వర్లు అయిపోయిన మీరు వాళ్ళని ఎలా కుల్లబడతారో పొడిచేయండి, వాళ్ళని వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేయండి, దళితులను మీరు సావు కొట్టేయండి, మీరు ఏమైనా చేయండి, కానీ నన్ను మాత్రం నా జీవితాన్ని సెటిల్ చేయండి అంటే వెంటనే సెటిల్ చేసే మారం కోరాలి బీజేపీ. అదే బీజేపీని కూడా మనం అన్ని విషయాల్లో తప్పట్టక్కర్లే. ఈరోజున రామ్నాథ్ కోవింద్ గారు మరి ఆ పార్టీని నమ్ముకున్నారు కూడా, రాష్ట్రపతి అవ్వగలిగారు, అధికారం ఉందా లేదని తర్వాత పెట్టండి. కానీ ఇక్కడ ఉన్న లోకల్ పార్టీలతో పోల్చుకుంటే మరి బీజేపీ వాళ్ళకి వాళ్ళ స్వార్థం కోసం చేసిన మరి ఎంతో కొంత దళితులకి, దళితులు మీన్స్ వాళ్ళ సొంతంగా ఎవడైతే బీజేపీలో జాయిన్ అయ్యాడో ఆడి బతుకు మాత్రం బాగుంటుంది. మరి జాతి మీద చేసే దాడులు చేస్తారు. అమ్మో నేను పాస్టుల మీద దాడి చేస్తే నేను భరించలేను, ముస్లింల మీద దాడి చేస్తే భరించలేను, మీరు దళితుల జోలికి రాకండి అనే మాలాంటి వాళ్ళు ఉన్నారనుకో, కనీసం వాళ్ళ పార్టీలో కూడా చేర్చుకోరు. వెళ్ళి నువ్వు వాళ్ళతో పాటు వాళ్ళే నీకు చూపించారు, నీకు జిల్ జిల్ జిగా అని చెప్తారు. మన వాళ్ళే బుద్ధి తెచ్చుకోవాలి, మనమే బుద్ధి తెచ్చుకోవాలి. ఓడిపోయినా గెలిచినా మన ఓటు మనకి. ఇప్పుడు అంబేద్కర్ ఇంకొక గొప్ప హక్కు ఇచ్చారు మనకి, ఏంటి తెలుసా? నీ ఓటును నువ్వు సీక్రెట్గా వేయచ్చాయా? నువ్వు జగన్ గారు ఇచ్చే డబ్బులు లేకపోతే జగన్ గారు ఇస్తానన్న లోన్లో ఇంకోటి ఏవో నీకు ఇస్తానన్నారా? ఆ సరే నేను జగన్ గారికి ఓటేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు మనిషివేగా, నీకు మనసు మా ఇది ఉంది కదా, ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న దారుణాలు గుర్తు చేసుకుని అరే వెళ్ళవు, ఇగో ఓటేస్తే లేదో మేలు జరుగుతుంది అంటున్నారు అని నువ్వు అక్కడ ఎవడికి ఓటేసో బయటకు వచ్చాక ఎవడో తెలుస్తుంది. నువ్వు బయటకు వచ్చాక నేను జగన్కి ఓటేసానని చెప్పు, లేదా చంద్రబాబు నాయుడికి వేసాను, పవన్ కళ్యాణ్కి వేసాను. కానీ లోపలికి వెళ్ళిన కాసేపు అన్న నువ్వు మనిషివి, జరుగుతున్న అన్యాయాల మీద మనం తిరగబడాలన్న ఆలోచన నీకు వస్తే చాలు, మార్చొచ్చు మనం రాష్ట్రాలని. చాలు అంత చెప్పినా ఇంకా అంతేగాని. రైట్, ప్రతి ఒక్కరు ఇదే విషయం చెప్పండి, జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలంటే ఒకటే దారి, అది ఎలక్షన్లు, రాజకీయం. అది తప్ప నువ్వు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని బస్సులు తగలెట్టినా, ఎన్నిసార్లు ఆమర నిరాహారాలు దీక్ష చేసినా బొచ్చేమో ఉండదు ఎవరికి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. జై భీమ్, జయ భారత్, జయ మహాశయ.